హే గైస్ ఆడియో క్వాలిటీ అనేది మన వీడియోస్లో చాలా ఇంపార్టెంట్. మాక్సిమం బిగినర్స్ దగ్గర మంచి మైక్స్ అయితే ఉండవు, అందుకే వాళ్ళ వీడియోస్లో ఆడియో నాయిస్ అయితే ఎక్కువ వస్తుంటుంది. ఈ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ నాయిస్ వచ్చినా, ఈ మైక్ దగ్గర ఫ్యాన్ లేదా అదర్ సౌండ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఓన్లీ మీ వాయిస్ని సరౌండింగ్ సౌండ్స్ లేకుండా ఎలా రికార్డ్ చేయాలనే చెప్తాను. ఈ ట్రిక్ మీకు లైవ్ స్ట్రీమ్స్ చేయడానికి గేమర్స్ కి చాలా యూజ్ అవుతుంది. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. గైస్ ఫస్ట్ మీరు యూజ్ చేస్తున్న బ్రౌజర్లో ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ వెబ్సైట్లోకి అయితే వస్తారు, డౌన్ కి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకి డౌన్లోడింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, సో ఆర్టీఎక్స్ వాయిస్ మీద అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. గైస్ 8 months బ్యాక్ ఆల్రెడీ ఈ వీడియో చేశాను, బట్ అప్పుడు అంత రీచ్ అయితే రాలేదు, అండ్ ఆ వీడియోలో మీకు నేను ప్రాపర్ గైడెన్స్ కూడా ఇవ్వలేదు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం ఎర్రర్స్ వస్తాయి, అండ్ ఈ సాఫ్ట్వేర్ కి కావాల్సిన పీసీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ లైవ్ స్ట్రీమ్ లో ఈ సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేస్తాం, సో ఈ టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ సాఫ్ట్వేర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాము, సో దీన్ని అయితే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లేదంటే డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. సో గైస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్ టాప్ మీద అయితే షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మనకి కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. సో అప్పుడు నాకు ఆ ఎర్రర్ ఏం రావట్లేదు మీకు చూపించడానికి, సో ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. సో యాక్చువల్లీ ఈ ఆర్టీఎక్స్ వాయిస్ అనేది మనకి ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ కి లేదంటే జీటీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర జీటీఎక్స్ కానీ ఆర్టీఎక్స్ కానీ గ్రాఫిక్ కార్డ్స్ లేకపోతే మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వదు. సో ఫస్ట్ ఎర్రర్ అయితే అది. ఒకవేళ మీ దగ్గర జీటీఎక్స్ కానీ ఆర్టీఎక్స్ కానీ ఉండి కూడా మీకు ఎర్రర్ ఏమైనా వస్తుంది అంటే సౌండ్ సెట్టింగ్స్ లోకి అయితే రండి. సౌండ్ సెట్టింగ్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ సౌండ్ కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది, సో అదైతే ఓపెన్ చేసి పెట్టుకోండి. సో మీకు ఇక్కడ స్పీకర్స్ అని అయితే ఉంది కదా, ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ అని అయితే ఉంది. సో మీకు అయితే ఈ ఐకాన్ అయితే రాదు, సో ఐకాన్ ఏది వచ్చినా కూడా నేమ్ అయితే మాత్రం ఇలానే ఉంటది, ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ అని. సో ఇదైతే మనకి డిసేబుల్ లో ఉంటది, అది ఎనేబుల్ చేసుకోవాలి. సో అది మనకి ఎనేబుల్ ఎలా చూపిస్తుంది అంటే, సో రెండు మీరు ఇలానే పక్క పక్కన పెట్టుకోండి. సో సైడ్ బై సైడ్ పెట్టుకున్న తర్వాత ఈ ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ ని ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ హెడ్ లో ఉన్నది విజిబుల్ అయితే అవుతుంది. వెంటనే మీరు రైట్ క్లిక్ చేసి సో ఈ డిసేబుల్ ప్లేస్ లో ఎనేబుల్ అయితే ఉంటది, సో ఎనేబుల్ చేయండి. సో ఇలా అయితే వస్తుంది, ఇన్పుట్ డివైజెస్ దగ్గర ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నారో ఆ మైక్రోఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని సో ఈ లెవెల్ అయితే మాత్రం ఫుల్ గా ఇంక్రీస్ చేసి పెట్టుకోండి. సో అవుట్పుట్ డివైస్ ఏం అవసరం లేదు, డిఫాల్ట్ అలాగే మనకు ఓన్లీ మైక్రోఫోనే కావాలి కనుక, సో అదైతే ఎనేబుల్ చేసుకోండి. సో మీరు ఏ మైక్ అయితే వాడుతున్నారో అదైతే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను, లైక్ చూడండి ఇది సౌండ్ అయితే చేస్తాను, సో మీకు వస్తుందా లేదా అనేది చూడండి. నేనైతే ఎడిట్ ఏం చేయను, జనరల్ గా కూడా నేను ఆడియో అయితే ఎడిట్ చేయను. ఫ్యాన్ కూడా తిరుగుతుంది, నా హెయిర్ అయితే ఎగురుతుంది మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను సౌండ్ చేస్తున్నాను, ఏం రావట్లేదు. సో అండ్ మీకు ఇంకా ప్రూఫ్ కావాలనుకుంటే నేను డైరెక్ట్ గా లైవ్ లోనే ఇది చేసి పెట్టాను, సో నేను ఇప్పుడు ఇక్కడ కార్డ్స్ లో అది లింక్ వదిలేస్తా, అదైతే చూడండి. సో గైస్ ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ లో ఇది ఎలా యూస్ చేయాలని చెప్తాను. సో గైస్ ఫస్ట్ అయితే ఓబిఎస్ ఓపెన్ చేసుకోండి. సో ఓబిఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అయితే ఉంటుంది, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ డివైజెస్ అడుగుతుంది, సో ఇక్కడ మీరు మైక్రోఫోన్ ఎన్విడియా ఆర్టీఎక్స్ వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో అదైతే సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో నేను ఇలా సౌండ్ చేస్తుంటాను, ఆ సౌండ్ మీకు అక్కడ తెలుస్తుంటది, మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడైతే మీకు తెలుస్తుంటది అన్నమాట, చూడండి. సో గైస్ చూసారు కదా, సో లైవ్ స్ట్రీమ్ లో మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట, ఏ సౌండ్ అనేది మనకి తీసుకోదు. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సేమ్ ఇదే టాపిక్ మీద ఇంకో వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. I couldn't see.